ఆమదల వలస కోన అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తా. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కోన రవికుమార్ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమదల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతడ రవికుమార్ అన్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే సోమవారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమక్షంలో ఆమదల వలసలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆధారాలతో చింతడ రవికుమార్ వచ్చారు. కోన రవికుమార్ హైదరాబాద్ పాలనలో అక్రమం జరగని రోజే లేదని అన్నారు. ఒక్క ఒక్క పైసా అక్రమం గాని ఒక పైసా అన్యాయం గాని లేకుండా ఆయన ఒక మంచి ఒక ఇంపార్షియల్ గా నిష్పక్షపాతంగా అర్హతే ఆధారంగా పెట్టుకొని బెనిఫిషరీస్ కి పథకాలు అందిస్తుంటే ఆయన అవినీతి పరుడని ఆయన ఏదో రాక్షస పాలన జరుగుతున్నారని చెప్పేసి వీళ్ళు అన్యాయంగా ఇక్కడ మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఖబర్దార్ కోన రవికుమార్, మీకు ముందే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కాని మా పార్టీ నాయకులను కానీ ఇంకొకసారి ఏమైనా మాట్లాడినట్టయితే మీకు ప్రజాక్షేత్రంలో సరైన సమాధానం చెప్తామని కూడా ఈరోజు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను మీ అందరూ. అయితే ఇప్పుడు సమయం కూడా 5 గంటలు దాటింది, సమయం 5 గంటలు దాటింది కాబట్టి మనం కోన రవికుమార్ గారికి ఇచ్చిన సమయం కూడా 4 గంటల నుండి 5 గంటల వరకు మేము ఇక్కడ కూర్చుంటాం. నువ్వు నిజంగా దమ్మున్నోడువైతే నీకు నిజంగా నీ ఒంట్లో ప్రవహిస్తుంది రక్తమే కానీ అయితే రా, నువ్వు సచ్చిల్లివని నిరూపించుకో అని చెప్పేసి మనం సవాల్ చేయడం జరిగింది. ఆయన ఖచ్చితంగా తోక ముడిచినట్టే ఆయన ఇక్కడికి రాలేడు. ఇవి వచ్చిన తర్వాత ఆయనకి ఉన్న సాక్ష్యాలను చూసి ఆయనకానే ఇక్కడ సవాల్, ఎందుకనంటే ఇంత అక్రమం నేను చేశానా, ఇన్ని అక్రమాలా నేను చేసినవని చెప్పేసి ప్రజలందరూ ఖండించి ఉమ్మేసే విధంగా ఈరోజు ఇక్కడ సాక్ష్యాలని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆయన నిజంగా భూ కబ్జాదారుడు, ఇసుక బకాసురుడు అనే బిరుదులు ఈరోజు నుండి ఆయన కైవసం చేసుకొని దాటిని ప్రజలందరూ ఇక్కడ ఎప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళినా కానీ కోన రవికుమార్ ఏంటంటే భూ కబ్జాదారుడు, ఇసుక బకాసురుడు అనే ఒక బిరుదులతో మనం సత్కరించాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.